ఎవరికైనా ఒకటే మాట, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తే మేము ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తాం. మీరు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తే, మీరు ఫ్యాక్షన్ రాజకీయాలతోటి మిగతా వాటితోటి మీరు ఇబ్బందులు పెడితే, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్, నేను ప్రజా ఉద్యమాల నుంచి మిమ్మల్ని నలిపేస్తాం, మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం. నేను అన్నిటికీ తెగించి వచ్చిన వాడిని, ప్రాణభయం లేని వాడిని, రకరకాలుగా బెదిరింపులు, ఏ బెదిరింపుకి లొంగేవాడిని కాదు. నేను మెత్తగా ఉంటారేమో, సున్నితంగా ఉంటారేమో, దేశం కాని దేశాన్ని బాధపడుతుంటే దానికి అండగా నిలబడే శగివారాన్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. 23 ఏళ్ల వయసులో తన చావు కనువిప్పు కావాలని ఆశయం కోసం తెచ్చిపోయిన ఒక భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డిన ఒక చంద్రశేఖర్ ఆజాద్ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని. గాంధీ గారంటే గౌరవం ఉంది, శాంతియుత మార్గాలను అర్థం చేసుకుంటాం, కానీ నేను కోరుకునేది బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి ఇక్కడ రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ మాట్లాడితే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను, లా అండ్ ఆర్డర్ సంబంధించి మీకేం కావాలని అడిగితే నేను ఒకటే చెప్పా, నాకు బలమైన పరిపాలన ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఇవ్వండి అంటే, మొన్న మధ్యన ఏలూరులోకి వెళ్తే ఒక ఎమ్మెల్యే మన మీద గెలిచి మనం గెలిపించిన ఎమ్మెల్యే కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా వస్తారో చూస్తాను, ఎలా సభలు నడుపుతారో చెప్తాను, ఇలా ఛాలెంజ్లు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోండి. లా అండ్ ఆర్డర్ అంటే మీరు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు, యువర్ లా మేకర్స్, లాని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, లా చట్టాన్ని సంరక్షించేవాళ్ళు. అలాంటి మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఒక మహిళని, వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొడితే, ఒక ఆడపడుచు మానాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించలేకపోయిన ముఖ్యమంత్రి మీరు ఏం మాట్లాడతాం మీ గురించి? ఇసుక దోపిడీలు చేస్తుంటే మాట్లాడలేదు ముఖ్యమంత్రి, ఒక ఎస్సీ మాట్లాడితే మన మనం మొన్న కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు మాదిగల్లో పెద్ద మాదిగలని చెప్తూ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే బెంగళూరు ఎమ్మెల్యే ఆయన ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఒక కార్మికుని తీసుకొచ్చి మాదిగ కులంతో దూషించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోలేదు. దళిత తేజం, దళిత తేజం అని చెప్తారు, ఎక్కడ దళిత తేజం? మీకు ఎస్సీల మీద గౌరవమే ఉంది, అంబేద్కర్ ఆశయాల మీద మీకు పట్టే ఉంది, అంబేద్కర్ స్ఫూర్తిని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇవన్నీ ఎక్కడ ఎటు జరుగుతున్నాయి? చాలా బాధ కలిగింది నాకు. దీనికి పర్యవసానం ఎలా ఉంటాయంటే, ఒక ఎమ్మెల్యే ఒక ఆడపడుచుని, ఎంఆర్ఓని, గెజిటెడ్ ఆఫీసర్ని జుట్టు పట్టుకొచ్చి బయటికి లాగి కొడితే, చంపదెబ్బ కొడితే, దాని ప్రభావం రోడ్డు మీద వెళ్ళే కుర్రాడికి ఒక ఆడపడుచు చీరలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే చేస్తేనే ముఖ్యమంత్రి వదిలేశాడు కాబట్టి, నే నుంచి ఆడపడుచు చీరలాగినా ఏమనుకోరానికి అంటారు. ఇలా ప్రభావితం చేస్తాయి. ఒక ముక్కులో ముక్కు పచ్చలాడిని పసి మీద, పసి బాలిక మీద అత్యాచారం చేసేవాళ్ళు అయిపోతారు. ఎందుకంటే తప్పు చేసేవాళ్ళని ఎమ్మెల్యేలను, ఆ రోజునే ఆ దందులూరు ఎమ్మెల్యేలని కాళ్ళు ఎరగొట్టి పోలీసుల చేత కింద కాళ్ళుకి ఎరగొట్టి కూర్చోబెట్టి ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తుందంటే ప్రతి వాళ్ళకి బుద్ధి ఉండేది. ఈ రోజున ముఖ్యమంత్రి గారు అవి చేయరు. ఇలాంటి తప్పుడు సంకేతాలు పంపిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. లోకేష్ గారికి కూడా మీ వయసు ఎంత, మీ అనుభవం ఎంత, ఇదేనా మీకు చెప్పింది? మీ ఇంట్లో వనజాక్షి అనే ఆడపడుచు
లోకేష్ గారు అక్క ఆడపడుచు అయితే అక్క అయితే కానీ చెల్లెలైతే కానీ ఇలాగ ఊరుకుంటారా? మీరు పెద్దలు కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తారా? ఏ సంకేతాలు పంపిస్తుంది తెలుగుదేశం పార్టీ? ఇవన్నీ మేము భరించాలా? ఇవన్నీ మేము పట్టించుకోకుండా ఉండకూడదా? ఇసుక మాఫియా అని చెప్పి ఎక్కడికెళ్ళా బెదిరింపులు, దోపిడీలు. నిజంగా విసుగుంది, ఇది మారాలి. ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన ఎన్నిక 2019. మీరు పద్ధతులు మార్చుకోండి, లేదంటే ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు కానీ మీరు గుండాగర్దీతో కానీ ఫ్యాక్షన్ రాజకీయాలతో కానీ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థల్ని పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థను వాడుకుని ముఖ్యమంత్రి గారు ఒక టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారు. ఇవి మానుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఒకసారి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు, యువతకి భావాగ్ని రగిలినప్పుడు ఎవరు ఆపలేరు. తర్వాత జరిగేది ఎవరు ఇంకెవరికి, దీనికి ప్రతిపక్షం కూడా బాధ్యత వహించాలి, దీనికి ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేయకండి.